రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో మరోసారి పెరుగుదల చోటు చేసుకుంది కొత్తగా పదిహేను పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకు రాష్ట్రంలోని వేర్వేరు కరోనా వైరస్ ల్యాబొరేటరీలో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఆయా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి వెల్లడించారు దీంతో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య వందల కి చేరింది కొత్తగా నమోదైన ఈ పదిహేను పాజిటివ్ కేసులన్నీ మూడు జిల్లాల్లోనే నమోదయ్యాయి కృష్ణా నెల్లూరు జిల్లాలో ఆరు చొప్పున చిత్తూరు జిల్లాలో మూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి వైరస్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మరణించారు ఆరు మంది పూర్తిగా కోలుకున్నారు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు వారికి ట్రావెల్ హిస్టరీ ఉందా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నామని నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ తెలిపారు ఇక జిల్లాల వారీగా అనంతపురంలో ఆరు చిత్తూరు ఇరవై తూర్పు గోదావరి పదకొండు గుంటూరులో నలభై ఒకటి కడపలో ఇరవై ఎనిమిది కృష్ణాలో ముప్పై ఐదు కర్నూలులో డెబ్బై నాలుగు నెల్లూరులో నలభై తొమ్మిది ప్రకాశంలో ఇరవై నాలుగు విశాఖపట్నంలో ఇరవై పశ్చిమ గోదావరిలో ఇరవై ఒక్క కేసులు నమోదయ్యాయి తూర్పుగోదావరి కృష్ణా నెల్లూరు ప్రకాశం విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చెప్పున కరోనా పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు రెండు వారాలుగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించటం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు బ్రేక్ పడకపోవటం వల్ల లాక్డౌన్ పరిస్థితులను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు ప్రజలు నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి సడలించిన సమయాన్ని కుదించటమే మేలు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం తెల్లవారుజామున ఆరు నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితి లో ఈ సమయాన్ని ఎనిమిది గంటలకే కుదించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇది వరకటి రోజులతో పోల్చుకుంటే కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుదలలో వేగం తగ్గినప్పటికీ మరిన్ని ముందు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల కొత్త కేసుల సంఖ్యకు కూడా బ్రేక్ వేయటానికి అవకాశం ఉంటుందని అంటున్నారు దీనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు దీనిపై ఆయన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు